ना अंदर की नमस्कार सुब्बय गारी अंत्यक्रियलु तेलुगुदेशं पार्टी की चेंदिन बड़ुगु बलहीन वर्गानिकि चेंदिन नायकुडिकि इंत दारुणंगा हत्य जरुगुतुंदि निजंगाने बाधाकरं तेलुगुदेशं पार्टी कार्यकर्तल पार्टी आयन भार्यकि భార్యతో మేము అండగా నిలబడతాం. జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం కూడా జరిగింది. అంతేకాకుండా జిల్లాకి చెందిన నాయకులు ఇటుపక్కన సుధాకర్ యాదవ్ గారు ప్రవీణ్ రెడ్డి గారు చేరే 5 లక్షలు ప్రకటించడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారేమో వాసు గారు ఒక 2 లక్షలు లింగారెడ్డి గారు బీటెక్ రవి గారు చెరొక లక్ష రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కలిపి 34 లక్షల రూపాయలు ఇప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం ఇప్పటికి పార్టీ చేస్తం జరుగుతుంది. ఇంతే కాకుండా రాబే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్లి అప్రజతకి సహాయం చేయాలని కోరుతాం. ఎందుకంటే ఆమె ఒక తెలుగుదేశం పార్టీ చెల్లి, తప్పనిసరిగా కుటుంబాన్ని ఆదుకుంటాం. అంతేకాకుండా వాళ్ళిద్దరు పిల్లలు కూడా, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ చదువులంతా కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుంది. పై చదువులు కూడా మేమే బాధ్యత తీసుకుంటామని ఆ కుటుంబానికి కూడా నేను హామీ ఇస్తాం జరిగింది. నేను పోలీస్ సోదరులను కూడా ప్రత్యేకంగా ఒకటి కోరటం కూడా జరిగింది. మొదటిది యుద్ధ ప్రాతిపదికంగా దర్యాప్తు జరగాలి. కొత్త ఐఓ వేశారు, డిఎస్పీ గారిని వేశారు. నేను ఆయన ప్రత్యేకంగా కోరాను, యుద్ధ ప్రాతిపదికంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. 161 పూర్తయింది. దాని ద్వారా కోర్టు కేసి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే బామ్మర్ది, మున్సిపల్ కమిషనర్ పేర్లు ఎట్టి పరిస్థితి పెట్టాలని కూడా మేము చెప్తాం జరిగింది. ఇంకో పక్కన మనం చూస్తే సుబ్బయ్య గారి సెల్ ఫోన్లో అనేక ఆధారాలు ఉన్నాయి. చంపిన తర్వాత యూట్యూబ్ వీడియోలో కొన్ని బయటపడినాయి. యూట్యూబ్ వీడియోలో చూస్తే కొన్ని వీడియోలో ఫోను సమం పక్కన ఉంది, తర్వాత లేదు. ఆ ఫోన్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎందుకుంది, దాంట్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి కూడా డిఎస్పీ గారిని బయటికి దీమని మేము చెప్పడం జరిగింది. చివరిగా కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పైన ఉంది. కుటుంబానికి కానివ్వండి, అదే పిల్లలకు కానివ్వండి, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి పొరపాటున ఎవరైనా ఫోన్ చేసినా బెదిరించినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తాం, మళ్ళీ మీ ఇక్కడ వస్తాం. అధికారులు ఒకటే చెప్తున్నాం, 15 రోజులు టైం ఇస్తున్నాం, దర్యాప్తు పూర్తి చేయండి, నిందితులు మీరు అరెస్ట్ చేయండి, తక్షణమే వాళ్ళు కోర్టు ముందర పెట్టాలని వాళ్ళు చెప్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈసారి పెద్ద స్థాయిలో రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ప్రొద్దుటూరులోనే మళ్ళీ బైఠాయించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి తీసుకురావద్దని పోలీస్ సోదరులు కూడా నేను కోరుకుంటూ నిష్పక్షపాతంగా మీ దర్యాప్తు చేస్తారని నేను ఆశిస్తూ సుబ్బయ్య గారి ఆత్మ శాంతించాలని నేను దేవుడికి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం ఏం లేదా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.